హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు చేసుకునేది అదే మైసూర్ బజ్జి. అలాగే ఫ్రెండ్స్, నేను 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. నేను ఇదిగో ఫ్రెండ్స్, మరి గ్లాస్ తోటి 2 గ్లాసులు మజ్జిగ తీసుకుంటున్నాను. ఓన్లీ నేను మజ్జిగ ఒకటే ఉపయోగిస్తున్నాను, వాటర్ మాత్రమే ఉపయోగిస్తలేదు. అలాగే మనం పిండి గిన్నెలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, 1/2 kg తీసుకున్నాను, గిన్నెలో వేసేస్తున్నాను. వేసేసుకున్నాక మనం దీంట్లోని మజ్జిగ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్నాక మనం ఇంకో గ్లాస్ తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇంకో గ్లాసు. ఇది మాత్రం మనం వేసుకుంటా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం సాల్ట్ వేసుకుందాం. గరిటె వేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక హాఫ్ ఫ్రెండ్స్ వేసుకున్నాక దీన్ని మనం కొద్ది మజ్జిగ వేసుకుంటా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో గ్లాస్, ఇంకో గ్లాసు. ఒక గ్లాస్ వేసుకున్నాం కదా, ఇంకో గ్లాస్ వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా కలుపుకున్నాక ఫ్రెండ్స్ ఎలాగున్నారు? ఇదిగో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేసుకునే ఐటెము మైసూర్ బజ్జి. అలాగే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఈ సరుకులు చూసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. అలాగే గ్లాస్ మజ్జి తీసుకున్నాను. నేను వాటర్ వాడను ఫ్రెండ్స్, మజ్జి వాడుతున్నాను. అలాగే తగినంత ఉప్పు. దీంట్లోకి మనకు చట్నీకి కావాల్సినవి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో 1 కప్పు పల్లి, 5 ఎండు మిరగాయలు, 4 కరివేపాకు ఆకులు. తర్వాత పోపులు చీపింతాను ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లోకి. అలాగే ఫ్రెండ్స్, నేను పిండి అయితే ముందుగా కలిపేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నైట్ కలుపుకోవాలి, నేను కలిపేసి పెట్టుకున్నాను. మీరు అది చూద్దరు కానీ, నేనైతే మాత్రం మీకు పిండి చూపిస్తున్నాను. కలిపేసి పెట్టుకున్నాను, ఆ వీడియో కూడా మీకు పెడతాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, మనం ఇందాక చూసుకున్నాం కదా, నేను నైట్ కలిపేసి పెట్టేసుకున్నాను అనుకున్నాను కదా ఫ్రెండ్స్. నేను నైట్ కలిపి పెట్టేసుకున్నాను. ఇది 1/2 kg పిండి తీసుకున్నాను, ఇది కలిపేసి పెట్టేసుకున్నాను. అలాగే మనకి బేకింగ్ సోడా. ఇదిగో ఫ్రెండ్స్, సిట్టుగుడు. మనం సిట్టుగుడు వేసుకుని తర్వాత పల్లీలు వేపేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, మనం బ్యాన్ పెట్టేసుకున్నాం. దీంట్లోని ఇప్పుడు పల్లీలు వేపుకుంటాం కదా ఫ్రెండ్స్, ఒక డొక్కాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. వేసుకున్నాక మనం పల్లీలు వేపేసుకుందాం. అది ఈ టెక్కాలి ఫ్రెండ్స్, అప్పుడు పల్లీలు వేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, వేగిపోయింది మనకి ఈ టెక్కిపోయింది, పల్లీలు వేసేసుకుంటున్నాం. మనం పల్లీలు వేసేసుకున్నాక ఇడ్లీ బాగా ఫ్రై చేయాలి. మనకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా అదంతా వేపుకోవాలి. వేపుకున్నాక దీంట్లో ఎండుమిర్చి కరివేపాకు వేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, వేగుకొని మనం ఎండుమిర్చి వేసేసుకుందాం. అలాగే కరివేపాకు వేసేసుకుని ఇలా వేసేసుకున్నాక మిక్సీ జార్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, వేగుకొని మనం మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, దీంట్లో జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు కొద్ది కొద్దిగా తీసుకున్నాను ఫ్రెండ్స్. వేపుకుంటున్నాను, పోపుల్లోకి వేసేసుకుందాం. మనం వేసేసుకున్నాక దీన్ని కొద్దిగా ఇలా ఫ్రై చేసి దాంట్లో మనం ఎండు మిరగాయలు, కరివేపాకు. ఇంకా ఫ్రెండ్స్, మనకి వెళ్ళిపోయింది. బౌల్లో తీసేసుకుని మనం బజ్జీ వేసుకోవడానికి డ్రీప్ ఐకి సరిపడగా ఆయిల్ పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మనం డ్రీప్ ఐకి సరిపడగా ఆయిల్ పెట్టుకుందాము. అది హీట్ ఎక్కిన తర్వాత మనం వేసుకుందాం ఫ్రెండ్స్ బజ్జీ. ఇదిగోండి, నేను వేసుకుంటాను బజ్జీ. సరే, మనకు రౌండ్గానే వస్తాయి. ఇలా రౌండ్గానే వేసుకుంటే ఏది అక్కలొద్దు, మనం చేతితో వేసేసుకోవచ్చు. ఇంకో ఫ్రెండ్స్, మనం వేసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. మనకి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ప్లేట్లో తీసేసుకుందాం. తీసేసుకున్నాక మనం అప్పుడు చట్నీతో సర్వ్ చేసుకుందాం. ఇంకో ఫ్రెండ్స్, మనం తీసేసుకున్నాం, బ్రౌన్ కలర్ వచ్చేసింది, తీసేసుకుందాం. దీన్ని మనం
బజ్జీ ఎలాగైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్ మనకి ఓన్లీ మజ్జిగతోటే నేను యూజ్ చేశాను. అలాగే దీంట్లోకి మనకి పల్లీ చట్నీ, ఈ పల్లీ చట్నీ ముంచుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇది వేసుకొని తింటేని. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమన్నా ఇంకా వీడియోస్ ఇలాంటివి కావాలని అనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయమని మీకు ఈశ్వరి కుకింగ్ ఛానల్.